లక్ష్మీపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేసినారో ఆ వైట్ పేపర్ ద్వారా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, ప్రజల యొక్క పైన ఎటువంటి భారాన్ని మోపింది అనేది స్పష్టం చేయడానికి మాత్రమే మనం ఆ పేపర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజల్లో ఒక అపోహని బీఆర్ఎస్ నాయకులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ శ్వేతపత్రం ద్వారా రాష్ట్రం అప్పులపాలైపోయింది, అప్పులపాలైంది కాబట్టి మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఏవైతే ఇచ్చినామో అవన్నీ కూడా మేము అమలు చేయలేము అనే ఒక అపోహ క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కావాలనే ఈ యొక్క నాటకం వాడుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. అది చాలా తప్పు. వాళ్ళ వాస్తవ విషయం ఏంటంటే ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అప్పులు, ఆస్తులు ప్రజల ముందు ఉండవలసిన అవసరం ఉంటుంది. ఒక ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం, ఒక నిజాయితీ గల ప్రభుత్వం, ఒక పారదర్శకత ప్రభుత్వం ఖచ్చితంగా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు రిపోర్టు చూపించాలి. అదే కాంగ్రెస్ పార్టీ చేసింది. దీంట్లో ముఖ్యంగా చాలా స్పష్టంగా ఉంది, ప్రభుత్వం ప్రజలపైన భారం మోపడానికి, ప్రజలని ఈ యొక్క ప్రజల యొక్క తలలని తాకట్టు పెట్టి మిషన్ భగీరథ కావచ్చు, ఇలా మిషన్ కాకతీయ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటిపైన కూడా అనేక సంస్థలతోటి ఇలా లోన్లు తీసుకోవడం, ఈ యొక్క లోన్లలో చాలా విషయాలు ప్రజలకు దాచిపెట్టి వాళ్ళు లోన్లు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వము 98,000 కోట్ల రూపాయలు అప్పు శాంక్షన్ చేసుకున్నది. సుమారు 80,000 కోట్ల పైచీలకు లోన్ రిలీజ్ అయింది. మరి ఆ డబ్బులు లోన్ తెచ్చినప్పుడు ఆయా సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ కార్డు ఇచ్చింది. ఏమనిచ్చిందంటే మేము సంవత్సరానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్ళల్లా 5,000 కోట్ల రూపాయలు ఆ నీళ్లు అమ్మి నేను ప్రజల దగ్గర నీళ్ళు అమ్ముకొని ఆ డబ్బులు మేము కడతామని చెప్పి గ్యారంటీ పెట్టి ఆ లోన్ తెచ్చుకున్నది. అది ఎక్కడ చెప్పలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేము ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని చెప్పి మాట్లాడి ప్రజలని మోసం చేసి ఈ లోన్ తెచ్చుకున్నారు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి ఆ 98 కోట్ల రూపాయలు, లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇలా 1 కోటి రూపాయలకు ఒక ఆయకట్టు కూడా ఇలా ఒక ఎకరం కూడా స్థిరీకరణ జరగలేదు. 1,00,000 కోట్ల రూపాయలు పెడితే 1,00,000 ఎకరాలు మాత్రమే స్థిరీకరణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డొల్లా అనేది తెలవాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. ఈ భారం ఎందుకు మోపారని ప్రజలు తెలవాలి. గత ప్రభుత్వం ఎందుకు ఈ అప్పులు చేసింది, ఈ అప్పులు ప్రజలపైన ఎందుకునే అని చెప్పి చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఒక ప్రోగ్రెస్ రిపోర్టుగా గత 9 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలు అయితే తెలంగాణ కోసం కొట్లాడినో, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకుంటే ఆ వచ్చిన తెలంగాణలో ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది స్పష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది చెప్పి కాబట్టి ఈ యొక్క పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజల యొక్క ఆకాంక్షల విరుద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేసిందని చెప్పి చెప్పడమే ఈ వైట్ పేపర్ రిలీజ్ ఒక ఉద్దేశం చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఇలా మిషన్ భగీరథ ద్వారా కూడా ప్రభుత్వం ఇంటింటికి నల్ల నదాలు పెట్టేసి మనకందరికీ కూడా వాటర్ సరఫరా ఫ్రీగా చేస్తా చెప్పి మాట్లాడింది. కానీ వాస్తవంగా మిషన్ భగీరథ ద్వారా కూడా ప్రభుత్వం లోన్ తెచ్చుకున్నది. ఈ లోన్ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రజలకు నీళ్లు అమ్మి సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది, ఆదాయం ద్వారానే లోన్ చెల్లిస్తామని చెప్పి లోన్ తెచ్చుకున్నారు. ఇవన్నీ మామూలు జనానికి తెలియకుండా చేశారు కాబట్టి ఇవన్నీ మనకు పేపర్ ద్వారానే బయటకు వచ్చినాయి ఇవన్నీ. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది, ఈ 9 సంవత్సరాల అప్పులు చేసి ప్రజలపైన భారం మోపడమే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. అన్ని అంచనాలని పెంచి, ప్రాజెక్టుల అంచనాలు పెంచి అప్పులు విపరీతం చేసుకొని ఆ అప్పుల ద్వారా వచ్చినట్టు కమిషన్ దండుకొని ఎవరికి వారే ఇలా లబ్ధి పొంది తెలంగాణ ప్రజలని మోసం చేసిర్రు. తెలంగాణ ప్రజలను ఎక్కడ కూడా ఇలా వాళ్ళ డెవలప్మెంట్ వైపు తీసుకోవాలని చెప్పి చెప్పడం ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ధైర్యంగా ఈ యొక్క పేపర్ రిలీజ్ చేసిండ్రు. ప్రభుత్వం రేపు ముందుకు పోతూ ఉంది, ప్రజలకు వాస్తవ పరిస్థితి చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఒక బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి ఇలా స్పష్టంగా ఇలా చాలా స్ట్రాటజీస్ క్లియర్గా ఎన్ని అప్పులు చేసినాము, మనకి ఎన్ని ఆస్తులు అని చెప్పి చాలా చెప్పడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు తప్పుదో పడితే, ప్రజలు తప్పుదో పడిస్తారు, మేమంతా కూడా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినాం, పెట్టుబడి ద్వారా మనకు లాభం వస్తుందని చెప్పి చెప్తారు. అప్పులు తెస్తే ఎక్కడ పెట్టుబడులు పెట్టారు మీరు? కాళేశ్వరం ప్రాజెక్టు పెడితే 1,00,000 కోట్లు పెడితే దాని మీద ఏం ఆదాయం ఉందో మీకు చెప్పలేదు.
అది దక్షిణ నాకు కావాల్సిన పది లక్షకోటి పెట్టి కూడా మెడిగడ దగ్గర బ్యారేజ్ కూలి వాళ్ళకి కుంగిపోయింది. మరి మిషన్ బహిత ద్వారా కూడా అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరలేదు. ఇలా ఇంటికి నల్ల చెప్పి ఎక్కడ కూడా మనకు మిషన్ బహిత కంప్లీట్ కానే కాలేదు. ఎవరు కూడా నీళ్ళు రావట్లేదు. వచ్చినా కూడా నీళ్ళు కూడా వారానికి ఒకసారి నీళ్ళు మాత్రమే ఇస్తారు. ఇలా చాలా స్కీము చాలా గ్రామాల్లో మేము పరిశీలిస్తే ఇప్పటికీ వారానికి ఒకసారి మాత్రమే నీళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రజలు మరి వారానికి ఒకసారి నీళ్ళు తాగుతారా? మంచినీళ్ళు వారానికి ఒకసారి తాగడానికి తాగి సోరు పెట్టుకోడానికి అవి మంచినీళ్ళు అవుతాయా? అది చెప్పవలసిన అవసరం ప్రభుత్వం పని ఉంటుంది. డైలీ వాటర్ అని చెప్పి మాట్లాడిండ్రు కదా, ఎక్కడ రావట్లేదు. మిషన్ బహిత వాటర్ ఇలా ఎక్కడ మహబూబ్నగర్ జిల్లా నాగనగర్ జిల్లా తీసుకోండి, ఎక్కడ కూడా వాటర్ రావడం లేదు. ఇవన్నీ కూడా ప్రజల సోములు మొత్తం కూడా అప్పులు తెచ్చి ఆ అప్పులను తీసుకొచ్చి వాళ్ళు దాన్ని కమిషన్ దండుకొని దాన్ని బయటపడ్డారు తప్ప ప్రజలపైన భారం మోపారు. కాబట్టి ఆ భారాన్ని స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా శ్వేతపత్రం రిలీజ్ చేసింది. దీని ద్వారానే ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికి కాదు, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదు, వెనక్కి పోదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 6 గ్యారెంటీలు మేము చెప్పినాం, అవి అన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. నిధులు లేవని ఇవి లేవని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులను మేము చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది తప్ప రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబో కాలంలో 5 సంవత్సరాలు మాకు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాల ఖచ్చితంగా ప్రజలని మెచ్చే విధంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఏవైతే మేము మాట ఇచ్చినామో ఎన్నికల ముందు ఆ మాట మొత్తం కూడా నెరవేరుస్తాము. ప్రజల యొక్క మన్నలు పొంది 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగానే మేము పనిచేస్తాం తప్ప ఈ శ్వేతపత్రం ద్వారా కాంగ్రెస్ పార్టీ నిధులు లేవు కాబట్టి మేము ఏం చేయలేము అని చెప్పడానికి మాత్రం కాదు. గత ప్రభుత్వం ప్రజలపైన భారం మోపింది, మోసం చేసింది, మనల్ని మోసం చేసి ఆ అప్పులు తెచ్చుకొని ఆ అప్పులు తీసుకుపోయి ఎక్కడో అడ్డగోలుగా వ్యవహారం చేసిందని చెప్పి చెప్పడానికి మాత్రమే ఈ పేపర్ రిలీజ్ చెప్పి తెలియజేస్తా ఉన్నాను.